మీ పేరన్న? రాజు. ఎన్ని సంవత్సరాలు నడుపుతున్నారు అన్న? నేను సేవ నిరసన నడుపుతాను. ఎలా ఉందన్న? పర్లేదు. అప్పుడు ఎలా ఉండదు? అప్పుడే బాగుండేదన్న. అప్పుడు కొంచెం బస్సులు గట్ట ఎక్కువైపోయి జనాల బళ్ళు ఎక్కువైపోయి ఇబ్బంది పడిపోతున్నాం. కెరాలు రాక కొంచెం ఒకసారి అంత డౌన్ అవడానికి కారణం ఏంటంటే బస్సులు ఎక్కువైపోయినాయి. బస్సులు ఎక్కువైపోయి ఈ జనాలు అందరికి బస్సులు ఎక్కడం అలవాటు అయిపోయారు. దాని గురించి బాగా డౌన్ అయిపోయింది. కరోనా టైంలో మేము చాలా సేవ చేసాం అందరికి. చాలా సేవ చేసినా సరే బస్సు ఎక్కితలే, ఆటోలు ఎక్కట్లే. ఇప్పుడు ఎలా ఉందన్న? పర్లేదు. జగన్ పాలన ఎలా ఉంది మీ ఉద్దేశం? జగన్ గారి పాలన అయితే చూసుకోకుండా చాలా బాగా చేస్తున్నాడు. ఆయన పథకాలు అయితే బాగా వస్తున్నాయి. 10,000 వేస్తున్నాడు. ఆ 10,000 మాకు వేయకోకుండా ఇన్సూరెన్స్ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది నాకు. 10,000 అంటే డైరెక్ట్ ఇన్సూరెన్స్కి వెళ్ళేలాగా? డైరెక్ట్ ఇన్సూరెన్స్ చేసి మాకు అప్లై చేసేలాగా, మా చేతికి ఇవ్వకోకుండా. ఒక బీమా లాగా ఉంటుంది. ఉంటుంది. మాకు ఇన్సూరెన్స్ క్లెయిమ్ అయ్యేలా కూడా చేసి మంచిగా గవర్నమెంట్ నుంచి ఏదన్నా యాక్సిడెంట్ అయితే క్లెయిమ్ అయ్యేలా చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. అవును. అంటే ఇప్పుడు ఇన్సూరెన్స్ చేస్తే ఏంటంటే మీకు కనీసం అనుకోండి, నేను చేయించుకుంటాను, ఆయన చేయించుకోడు, ఇంకొక ఆయన చేయించుకుంటాడు. ఎవడో ఇప్పుడు మానేస్తూ ఉంటారు. ఎవడిష్టం ఆడిది, డబ్బులు చేతికి వచ్చాక. అదే గవర్నమెంట్ డైరెక్ట్గా ఆటో వాళ్ళందరికీ ఇన్సూరెన్స్ చేసేసి మళ్ళీ యాక్సిడెంట్ అయినప్పుడు క్రైమ్ అయ్యేలా చేశారనుకోండి, ఒక బీమాలో ఒకటి చచ్చిపోయిన అనుకోండి, నేను వెనకాల వాళ్ళకి వర్తిస్తుంది అది. అదే అనేది ఇదివరకు రైతులకు 5 లక్షలు 6 లక్షలు బీమా ఉన్నట్టు ఒక బీమాలాగా, బీమాలాగా అలాగే జగన్ గారు ఇచ్చే పథకాలు అయితే బాగున్నాయి. మా ఇంట్లోనే 4 పథకాలు వస్తున్నాయి, మాకు వస్తుంది. ఇంకోటి ఈ వాలంటీర్ సచివాలయం వ్యవస్థ ఎలా ఉంది అండి? ఉపయోగపడుతుంది జనాలకి వాలంటీర్ సచివాలయం అంటే? పర్లేదన్న, బాగానే ఉంది. ఇదివరకు అయితే అలా నడలేని వాళ్ళందరూ ఆ సచివాలయం కడికి వెళ్ళి తెచ్చుకున్నారు. ఇప్పుడు పొద్దున్న తెల్లర గట్ల 4 గంటలకు వచ్చి ఇచ్చేస్తున్నారు మా నాన్నకి డబ్బులు. ఇంకోటి మన ఇళ్ల స్థలాల పరిస్థితి ఏంటన్నా? ఇళ్ల స్థలాలు అంటే కొంచెం మైనస్ ఉంది అన్న. అది ఒకటే అక్కడ అక్కడ వాళ్ళకి ఇక్కడ, ఇక్కడ వాళ్ళకి అక్కడ, అక్కడ వాళ్ళకి ఇక్కడ, అలా 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 చేస్తున్నారు. అలా దీర్ఘమార్కులుగా ఉంది అది కొంచెం. ఇప్పుడు కోయిలగూడెం వాళ్ళకి ఏమో అస్తపారం ఎత్తున్నారు, అస్తపార పూలని కోయిలగూడెం ఎత్తున్నారు. ఈ కోయిలగూడెం పూలని అస్తపార పూలని కలిసి ఎక్కడెక్కడికో అసలు ఖాళీ స్థలాలు ఎక్కడ పోయారంటుంటే వాళ్ళు అక్కడ పోతున్నారు. మళ్ళీ అలా ఉంటుంది ఇది తిరగమార్కెట్ కంటే. ఇప్పుడు ఈ ఎమ్మెల్యే పట్టించుకోడండి మిమ్మల్ని. ఎమ్మెల్యే పరిస్థితి ఎమ్మెల్యే గారు కొంచెం డౌన్ అండి. బాగా జనాల్లోకి ఉన్నాడు ఎక్కువ, జనాల్లో ఉండడం మొన్న కూడా వచ్చాడు కానీ అసలు వచ్చాడో లేదో కూడా తెలియదు. అలా ఉంది ఆయనతో. పక్క నుంచి రాజధాని కూడా అంత డెవలప్ చేయలేదు కదా. చేయలేకపోయారంటే చేస్తారండి, చేస్తాడు. అండి ఇక్కడ మీకు అంటే ఈయన కాక ఇంకెవరున్నారు అపోజిషన్? ఇక్కడ అపోజిషన్ అంటే మామూలుగా ఇది మనవాళ్ళుగా తెలుగుదేశం వైపు నుంచి ఎవరు? శ్రీనా మొడియం శ్రీనివాస్. ఆయన జనంలోకి వస్తాడండి, బాగానే వస్తాడు జనంలోకి వచ్చి వాళ్ళని కొంచెం అడుగుతూ ఉంటాడు మీ ప్రాబ్లం ఏంటి, మీకు ఏం చేయాలి, నేను సమస్యలు తెలుసుకుని నేను చేస్తాను, నన్ను గెలిపించండి అనే అదే ఉంటుంది ఆయన దగ్గర. ఈయన ఎమ్మెల్యే గారు ఉన్నది బాలరాజు గారు ఉన్నాడంటే కొంచెం అది ఉండదు. ఉండదు. జనాలకి ఏంటంటే ఓట్లు వేసిన వాళ్ళకి జనాల్లో ఉండి కనీసం సమస్యలు తెలుసుకుంటూ ఉంటుంటే ఏదో ఒక సపోర్ట్. అది సపోర్ట్. ఇప్పుడు మా ఊరు ఉందండి అచ్చుతాపురం, డ్రైనేజ్ లేదు. మా ఊర్లో ఒక ఈ బైపాస్ రోడ్డు పక్కన ఇది లేదు, డ్రైనేజ్ లేదు, లోపల డ్రైనేజ్ లేదు, రోడ్లు లేవు, స్లేమ్ లేవు. వర్షం వచ్చిందండి మీకు బాగా? వర్షం వచ్చిందంటే ఇబ్బంది కదా, ఆటో మునిగిపోతుందండి వెళ్ళట్లే. ఎన్ని సంవత్సరాలు ఒక 500 పెట్టాలిగా చెప్తుంది. అయినా కూడా ఎవరు గత అసలు ఎవరు పట్టించుకోలే. ముందు తెలుగుదేశం ప్రభుత్వంలో కూడా అలాగే ఉందండి అది, ఇప్పుడు కూడా అలాగే ఉందండి. అంటే గత ప్రభుత్వం ఇది పోల్చితే ఎలా ఉంది మీకు? అంటే ఏది బాగుందంట? బాగుందంటే అండి ఫస్ట్లో మరి చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఎస్సీ కార్పొరేషన్ లోన్లు ఉండేవి. ఒక మనిషికి వచ్చి ఆ పార్టీని తగ్గట్టు ఆయన ఒక లోన్ ఇచ్చేవాడు, ఏదో తెచ్చుకోవడానికి ఒక లోన్ శాంక్షన్ చేసి ఒక 2 లక్షలు 150 వేలు అలాగే ఇచ్చేవాడు. ఈయన ఏం చేస్తున్నాడు అందరికి సమానం అని చెప్పి మనిషి 10,000 వేస్తున్నాడు. ఎస్సీ కార్పొరేషన్ లోన్ లేవు కదా ఇప్పుడు, బీసీ ఉంటే బాగుంటుందండి, తెస్తే బాగుంటుంది అనిపిస్తుంది నాకు, నా మనసులో మాట.